పబ్లిక్ న్యూస్ మన ఊరు మన వార్తలు. పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడే మహిపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తను సెంటిమెంట్గా భావించే గణేష్ గడ్డ దేవాలయంలో గణనాథునికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార రథాలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్లు సంయుక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకే పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఓ వ్యక్తి రోడ్డుపై బైఠాయించాడు. మొదటి రోజు ప్రచారంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగురువేశారు. ఈరోజు ప్రచార రథాలను మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గానికి ఈశాన్య మూల కొత్తపల్లి నల్లవల్లికి వెళ్ళి ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసి రెండు గ్రామాలు గెయిన్ చేసుకుని ఆ సమయంలో గిట్ట పెద్దలు ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు వాళ్ళందరి గిట్ట రావడం జరుగుతుంది. వారందరికీ నేను ఈరోజు నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో వారికి సర్వీస్ చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్ల గిట్ట వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలను తలవంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ప్రచారం బయలుదేరిన సందర్భంగా ఈ వినాయకుని గుడి దగ్గర పూజలు అర్పించి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ అన్న గారు, బీసీఎన్ యాదవ్ గారు, యాదగిరి యాదవ్ గారు, మరి చాలా మంది మిత్రులు ఉన్నారు కనుక వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగే విధంగా ఆ యొక్క వినాయకుని ఆశీర్వదించారని, మేమందరం కూడా తప్పకుండా మహిపాల్ రెడ్డి గారికి ఆశీర్వదిస్తున్నామనే మాట తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగాలని నేను కోరుకుంటాను. మీ అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి మరి అతి సన్నిహితమైన వ్యక్తి ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ గారికి. మరి ఏది ఏమైనా ఈరోజు మరి 2014లో మరి గూడెం మహిపాల్ రెడ్డి గారిని గౌరవించి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరి ఈ ప్రాంతంకు సరియైన వ్యక్తి అని చెప్పి 2014లో టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన భారీ మెజార్టీతోటి గెలిచి మరి ఇప్పటి వరకు ప్రజలతో మమేకమై మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుంచి మరి ముఖ్యమంత్రి గారి మన్ననలు పొంది మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ మన మహిపాల్ రెడ్డి గారికే ఈ ప్రాంత ప్రజలు మరి అన్ని విధాల సేవ చేయడానికి సరియైన వ్యక్తి అని చెప్పి మళ్ళీ మహిపాల్ రెడ్డి గారికే మరి టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని మరి మహిపాల్ రెడ్డి గారికి అంటగట్టి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో మరి టికెట్ ఇచ్చి ఇక్కడ నుంచి అభ్యర్థిగా నిలబెట్టినందుకు మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ముందుగా తెలుపుకుంటూ మరి ఏది ఏమైనా ఈ ప్రాంతము పారిశ్రామిక ప్రాంతము మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. మరి గత 4 సంవత్సరాల నుంచి మా మహిపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ప్రభుత్వ పరంగా మరి ఎన్నో పథకాలు, ఆ పథకాలను మరి ప్రజలకు అందించే మరి ఏకైక ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మహిపాల్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఈరోజు కొత్త ఏదైతే ఎన్నికల ప్రచారము స్టార్ట్ అవుతుందో మరి దానికి ఈరోజు మంచి రోజు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రచారాలు కూడా స్టార్ట్ చేసుకోవడం అని మరి ఆజ్ఞ చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు అందరి కార్యకర్తల సమక్షంలో ప్రచార రథాలతో ఈరోజు ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి మా పటాన్చెరు నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలు మరి ఎంతో ఉత్సాహంతో మళ్ళీ కారు గుర్తు మీద ఓటేసి మరి ఖచ్చితంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మళ్ళీ ఇదే ప్రభుత్వం అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఒక మంచి దృక్పథంతో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తలతోటి మొట్టమొదటి ప్రచారం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి ఖచ్చితంగా
మేము గులాబీ జెండా ఎగురవేసి మరి మళ్ళీ భారీ మెజార్టీతోటి పటాన్చెరువు నియోజకవర్గం మరి అన్ని రంగాలలో ముందుంచే విధంగా భారీ మెజార్టీతోటి మైపాల్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ గెలుపునకు అందరూ కూడా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి యావత్తు నియోజకవర్గ ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పథకం కూడా ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలు లబ్ధి పొందారు కాబట్టి మేము కారు గుర్తుకు తప్ప ఏరే ఏ గుర్తుకు కూడా ఏమో ఇప్పటి వరకు 60 సంవత్సరాల మరి అన్ని పార్టీలకు వేసినాము, అన్ని అందరు ముఖ్యమంత్రులను చూసినాము. మరి ఏకైక పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి మైపాల్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పి పటాన్చెరువు నియోజకవర్గాలు అందరూ కూడా ముందున్నారు. అసమ్మతి వర్గం సంబంధించి